నమస్తే. కొన్ని దశాబ్దాల కళ నెరవేరబోతోంది అయోధ్య. ఇప్పుడు దాని ప్రాణప్రతిష్ఠ జరిపే ప్రోగ్రాం జరగబోతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి 22 వరకు ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు జరగబోతున్నాయి అయోధ్యలో. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు భరద్వాజ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు అయోధ్య అంటే ఇప్పుడు ఎన్నో దశాబ్దాలుగా మనం ఎదురు చూస్తున్నాం దాని, అంటే అయోధ్య వస్తే అయోధ్యలో మనం రాముడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, ఇప్పుడు దాని గురించి మీరే చెప్పబోతున్నారు. అంటే అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది హిందూ మహాసభ ఎజెండా మీదకు తీసుకొచ్చిన అంశం. రాముడు అయోధ్యలో ఇప్పుడు చెప్తున్నటువంటి వివాదాస్పద ప్రదేశంలో పుట్టాడా అనేది, అది దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేవు. అంటే రామజన్మభూమిగా మొదలైంది వివాదం. రామజన్మభూమి అక్కడ రాముడు పుట్టిన ప్రదేశంలో ఒక గుడి ఉండేదని, దాన్ని బాబర్, మొగలాయి చక్రవర్తి బాబర్ దాన్ని కూలదోసి అక్కడ మసీదు నిర్మించాడని, అదే బాబ్రీ మసీద్ అని ఒక నేరేషన్ మొదటి నుంచి ప్రచారంలో పెట్టారు. వాళ్ళు రామజన్మభూమిని కబ్జా చేశారు కాబట్టి దాన్ని విముక్తి చేసుకోవాలి, రామజన్మభూమి విముక్తి ఉద్యమం పేరుతో హిందూ మహాసభ చాలా కాలం క్రితమే మొదలుపెట్టింది. కోర్టుల్లో రకరకాల పద్ధతుల్లో కేసులు వేసుకున్నారు. అది టోటల్గా మూత పడిపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా, హిందువులను కన్సాలిడేట్ చేసే ప్రోగ్రాంలో భాగంగా దాన్ని వాడటం మొదలుపెట్టారు. నిజానికి భారతదేశంలో ఇస్లాం అనేది చాలా ప్రమాదకరంగా మారింది. మతాంతరీకరణలు జరిగిపోతున్నాయి ఇక్కడ. ఒక అంటే చాలామంది హిందువులు మతం మారిపోతున్నారు. హిందూ వాళ్ళు వాంటెడ్గా హిందువులని టార్గెట్ చేసి మతం మార్చేస్తున్నారు. అది ఇస్లాము చేస్తోంది, క్రైస్తవము చేస్తోంది అని చెప్పి కూడా ఒక వివాదం రేపారు ఆ రోజుల్లో. మీనాక్షిపురం అని చెప్పి తమిళనాడులో ఒక ఊరు, అది ఆ ఊళ్ళో చాలామంది దళితులు పర్టికులర్గా ఇస్లాంలోకి మారారు. మారిన తర్వాత ఒక ప్రాంతానికి అహ్మద్ నగర్ అని పేరు పెట్టారు వాళ్ళు. అహ్మద్ నగర మీనాక్షిపురం అని చెప్పి ఆ రోజుల్లో పుస్తకాలు వేసి పంపిణీ చేశారు వీళ్ళు వాంటెడ్గానే. అంటే నిజానికి ఈ మత మార్పిడులు అనేవి యుద్ధ ప్రాతిపదిక మీద ఇస్లాం కానీ క్రైస్తవం కానీ చేస్తుంటే దాదాపు 1000 సంవత్సరాల పైన ముస్లిం ప్రభువులు ఈ దేశాన్ని పరిపాలించారు, 200 సంవత్సరాల పైన క్రైస్తవ ప్రభువులు పరిపాలించారు, 1200 సంవత్సరాల పాటు పరాయి మతస్థుల పాలన నడిచినటువంటి దేశంలో ఒక హిందువు కూడా ఉండే అవకాశం లేదు సీరియస్గా వాళ్ళు మత మార్పిడులు చేస్తుంటే. కానీ ఈరోజుకి హిందూ మతం మెజారిటీ మతంగా ఉంది దేశంలో కాబట్టి ఇక్కడ ఆ లెవెల్లో మత మార్పిడులు జరగలేదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా మత మార్పిడులు జరిగాయి. అంటే ఇస్లాంలోకి మారారు ఇక్కడ దళితులు పర్టికులర్గా. దళితులే ఎందుకు మారారు అంటే వాళ్ళు అటువైపు మారితే కొంత బ్రతుకులు ఏదైనా మార్పు వస్తుందేమో అని అనుకుని మారారు. మారిన తర్వాత వాళ్ళకి పనులు ఇవ్వటం మానేశారు దొరలు. ఎందుకంటే మీరు ఇప్పుడు నవాబు గారి మతంలోకి వెళ్ళిపోయారు కదా, మిమ్మల్ని ఎలా పనుల్లోకి పిలుస్తామని చెప్పి వేరే వాళ్ళని పిలవటం మొదలుపెట్టారు. దాంతో వీళ్ళకి జీవనం గడవక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఘర్వాపసీ అయ్యారు. ఆర్య సమాజ నాయకత్వంలో మళ్ళీ పాత మతంలోకి వచ్చేసి కూలి పనులకు వెళ్ళటం మొదలుపెట్టారు. కాబట్టి ఇలాగే జరిగింది దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా మతాలు అంటే ఏదో బతుకులు బాగుపడతాయనుకుని మతం మారి, ఆ మార్పు కనిపించక మళ్ళీ పాత మతంలోకి మారిపోయిన వాళ్ళ సంఖ్య గణనీయంగానే ఉంది. ఘర్వాపసీ వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ ఘర్వాపసీ అంజుమన్ అనే పేరుతో జరిగేది ఇక్కడ మత మార్పిడులు ఇస్లాం నుంచి ఇస్లాంలోకి. హైందవం నుంచి చాలామంది ఇక్కడ పర్టికులర్గా మాదిగ సామాజిక వర్గం నుంచి చాలామంది ఇస్లాంలోకి మారారు. ఇస్లాం నుంచి మళ్ళీ హిందూ మతంలోకి ఆర్య సమాజ్ ద్వారా బయటకు వచ్చారు. ఇవి దాశరథ రంగాచార్య గారి నవలలు, అలాగే వట్టికోట ఆళ్వార్ స్వామి గారి రచనల్లో చాలా స్పష్టంగా ఈ వ్యవహారం అంతా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ దేశంలో హిందూ మతం ప్రమాదంలో ఉంది.
హిందూ మతానికి అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీన్ని మనం ఇప్పుడు కన్సాలిడేట్ చేసి హిందూ మతాన్ని కాపాడుకోవాలి అనే ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు వీళ్ళు. హిందూ మహాసభ పేరుతో అది గోల్వాల్కర్ కావచ్చు, ఆయనకంటే ముందు సావర్కర్ కావచ్చు, సావర్కర్ కంటే ముందు నుంచే ఈ ఉద్యమం ఉంది. ఈ ప్రాసెస్లోనే హిందూ సంఘటన అనే కార్యక్రమాన్ని వీళ్ళు ప్రారంభించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళటం కోసం ఎంపిక చేసుకున్నటువంటి కొన్ని అంశాల్లో రామజన్మభూమి విముక్తి అనేది కూడా ఉంది. రాముడే ఎందుకు అంటే, రాముణ్ణి గనక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఈ దేశాన్ని మొత్తాన్ని మన కంట్రోల్లో తీసుకోవడం తేలిక అవుతుంది అని బలంగా గోల్వాల్కర్ నమ్మాడు. అది రాశాడు కూడా ఆయన. ఎందుకంటే కృష్ణుడి కంటే కూడా రాముడే, రాముడు ఒక రాజ్యాంగ శక్తి. చాలామంది రాముడేదో దేవుడు అనుకుంటారు, కానీ రాముడు ఒక రాజ్యాంగ శక్తి. రాముడిలో చాలా సిద్ధాంతం కనిపిస్తుంది మనకి, మిగిలిన ఏ పౌరాణిక పాత్రలోనూ కనిపించదు. రాముడు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోడు, సొంత నిర్ణయం ఉండదు రామాయణం మొత్తం మీద. రాముడిలో ఏ విషయం జరిగినా సొంత నిర్ణయం తీసుకోడు ఆయన. 10 మందిని అంటే పెద్ద మనుషుల్ని సమావేశపరిచి ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలని ధర్మశాస్త్రంలో ఉందో మీరు చూసి చెప్పండి, దాని ప్రకారం నేను యాక్ట్ చేస్తాను అంటాడు ఆయన. వాళ్ళు చూసి ఒక నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని పాటిస్తాడు అంతే. ఈ దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. దీన్ని ప్రమోట్ చేయడం కోసం రాముడిని ప్రమోట్ చేయాలనుకున్నారు. కాబట్టి అందులో భాగంగానే రాముడే ఈ దేశాన్ని యూనిఫై చేయగలడు, హిందువుల్ని సంఘటితం చేయగలడు అని గోల్వాల్కర్ గారు చాలా స్పష్టంగా రాశాడు. అందులో భాగంగానే వీళ్ళు రామజన్మభూమి విముక్తి ఉద్యమాన్ని స్వీకరించారు. అక్కడ చాలా పెద్ద ఎత్తున కోర్టు గొడవలు జరిగినాయి, బయట గొడవలు జరిగినాయి, చాలామంది హత్యలకు గురయ్యారు. రెండు వైపులా జరిగింది హింస. ఇదంతా ముగిసి చివరికి రామజన్మభూమి అంటే సుప్రీంకోర్టు ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ ప్రజల విశ్వాసాల మేరకు మేము అక్కడ రాముడు పుట్టాడని నమ్ముతున్నాము అని చెప్పేసింది కోర్టు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ మెజారిటీ మతస్థుల లేకపోతే మెజారిటీ ప్రజల అభిప్రాయాల మేరకు అక్కడ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనుకుంటున్నాము. అలాగే అవతల ఇంకొక సామాజిక వర్గం ఉంది, ముస్లిం వర్గం ఉంది, వాళ్ళకి అదే స్థలంలో ఒక భాగం కానీ వేరే చోట ఇంకొక ప్రదేశంలో మసీదు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన కూడా చేశారు. కానీ వక్ఫ్ బోర్డు చాలా క్లియర్గా ఒక అఫిడవిట్ సమర్పించింది అదే టైంలో సుప్రీంకోర్టుకి. మాకు ఆ ప్లేస్లో ఇప్పుడు ఏదైతే వివాదాస్పద స్థలం అంటున్నారో అక్కడ మాకు ప్లేస్ కేటాయించకపోయినా పర్వాలేదు, దాని గురించి మేము అడగటం లేదు, అలాగే వేరే చోట ఇస్తామంటున్నారు అక్కడ కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు అక్కడ ఆలయ నిర్మాణం జరగనివ్వండి అని చెప్పారు వాళ్ళు అని అఫిడవిట్ ఇచ్చారు కోర్టుకి చాలా స్పష్టంగా. ఎందుకు ఇచ్చారంటే ఆ మేరకు మైనారిటీలో భయాన్ని కలిగించగలిగారు వీళ్ళు మెజారిటీ మతస్థులు. మెజారిటీ అంటే హిందుత్వ శక్తులు ఆ పని విజయవంతంగా చేసినాయి. బాబ్రీ మసీదు కూల్చివేతతో ఆ సిగ్నల్ ఇచ్చారు వాళ్ళు, మేము ఏదైనా చేయగలము అని. ఆ సిగ్నల్కి వాళ్ళు భయపడ్డారు, ఆ భయం పోగుబడింది వాళ్ళల్లో. దాంతో వాళ్ళు ఆలయం కట్టుకుంటే చాలు, మాకేది ఇవ్వకపోయినా పర్వాలేదు అని అఫిడవిట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జరిగినటువంటి ఆలయ నిర్మాణం, ఈ మొత్తం ప్రయాణంలో రాముణ్ణి హిందుత్వ శక్తులు వినియోగించుకున్న తీరు కనిపిస్తుంది మనకి చాలా స్పష్టంగా. ఇందులో భాగంగానే ఇప్పుడు 22వ తారీఖున ఆయన ఆలయాన్ని ఓపెన్ చేస్తున్నారు ప్రజల సందర్శనార్థం. అంటే దీనిలో భాగంగా అంటే మొదటి నుంచి వాళ్ళు దేశ ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన ప్రతి యాక్టివిటీలోను. ఇది వ్యూహం. కరసేవ అనే పేరుతో ప్రతి ఊరు నుంచి ఇటుకల సేకరణలు, శిలాన్యాస అనే పేరుతో ఇటుకల సేకరణలు, కరసేవ అనే పేరుతో ప్రతి ఒక్కరూ మీ ఏదో టైంలో వచ్చి ఇక్కడ పనిచేసి వెళ్ళండి, రామసేవలో తరించండి అని ప్రతి ఊరి నుంచి ఏదో పద్ధతిలో కంట్రిబ్యూషన్ తీసుకునే ప్రయత్నం. అంటే రామ కల్ట్ను ప్రతి ఊరికి పంపిణీ చేయటం ప్రోగ్రాం. అందులో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి ఒక రాముడి పటము, అక్షింతలు పంపిణీ చేస్తున్నారు. ఈ అక్షింతలు వచ్చిన వాళ్ళందరూ ఆ రాముడి పటం పెట్టుకుని, బాలరాముడి ప్రతిష్ట జరుగుతోంది రేపు అక్కడ,
కాబట్టి ఆ అక్షంతలు పెట్టుకుని దాన్ని లైవ్లో చూస్తూ లైవ్ ఇస్తారట లోపల. యాక్చువల్గా గుళ్ళలో ఉన్నటువంటి విగ్రహాలను చూపించాలా వద్దా అనేది ఒక గొడవ ఉంది, కెమెరా పెట్టాలా వద్దా అని. ఇప్పుడు ఆ కెమెరా పెట్టి మేము లైవ్ ఇస్తాము, ఆ లైవ్ చూసి మీరు ఆ అక్షంతలు తల మీద వేసేసుకుంటే మీకు పుణ్యం వస్తుందని చెప్తున్నారు. ఈ అక్షంతల పంపిణీ, ఈ పటాల పంపిణీ కార్యక్రమం ఆల్రెడీ మొదలైపోయింది, నడుస్తోంది. 15వ తారీఖు కల్లా దేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ కుటుంబాలకి ఈ అక్షంతల్ని చేర్చే ప్రోగ్రాం వాళ్ళు తీసుకున్నారు సక్సెస్ఫుల్గా. ఇది మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అక్కడికి రాగలిగిన వాళ్ళందరూ వచ్చి రావడానికి వీలుగా చాలా ప్రాంతాల నుంచి ప్రత్యేక రైడ్లు వేశారు. అలాగే చాలా అంటే సినిమాల వాళ్ళకి వీళ్ళందరికీ కూడా, సెలబ్రిటీస్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు పంపారు. టాలీవుడ్ నుంచి కూడా చాలామంది వెడుతున్నారు, చాలామంది వెడుతున్నారు. చిరంజీవి గారు మొన్న హనుమాన్ వేదిక మీద నుంచి ప్రకటించాడు, నేను వెళ్తున్నాను సకుటుంబ సపరివార సమేతంగా అని చెప్పాడు ఆయన. అలాగే రజనీకాంత్ గారు నేను వెడుతున్నానని చెప్పాడు. ఇంకా చాలామంది ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ వీళ్ళందరూ వెళ్ళి రాముడి సేవలో తరించే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కూడా అంటే రేపు ఏప్రిల్లో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఒక మూడ్ క్రియేట్ చేయడంలో భాగంగా నడుస్తుంది. ఇదంతా ఒక మూడ్ క్రియేట్ చేసి ఇప్పుడు బీజేపీని రేపు రాబోయే ఎన్నికల్లో, ఏప్రిల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత రాముడి మీద వేస్తున్నారు. ఇప్పుడు రాముడు ఆ బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు బీజేపీని గెలిపించకపోతే రాముడి పరిస్థితి ఏంటి అనే ఆందోళన కూడా రామభక్తుల్లో ఉంది ఇప్పుడు. అందుకని రామాలయ నిర్మాణము, రామాలయ అంటే బాబ్రీ మసీదు కూల్చివేత దగ్గర నుంచి ఈ ఎపిసోడ్ చూసుకుంటుంటే 2 సీట్లతో భారతీయ జనతా పార్టీ, అంతకుముందు భారతీయ జనసంఘ్గా జనతా పార్టీలో కలిసింది. అది కలిసి బయటకు వచ్చేటప్పుడు భారతీయ జనతా పార్టీగా బయటకు వచ్చింది. 80లో బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2 సీట్లు గెలిచారు వాళ్ళు. అద్వానీ, వాజ్పేయి వాళ్ళిద్దరే గెలిచారు, మిగిలిన అన్ని చోట్ల ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ రెండు సీట్లు పెంచుకోవటం అనే క్రమంలో వాళ్ళు ఈ రోజున అధికారంలోకి వచ్చారు 2 సార్లు. అంటే వాజ్పేయి కూడా అధికారంలోకి వచ్చాడు, 5 ఏళ్ళు నడపగలిగాడు ఆయన ప్రభుత్వాన్ని. ఇప్పుడు మోడీ గారు అధికారంలోకి వచ్చాడు, 10 ఏళ్ళు అయింది, మళ్ళీ ఆయనే గెలుస్తాడు అనేటువంటి మూడ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోడీని కదిలించే పరిస్థితుల్లో కూడా లేదు, ఆ మేరకు బలపడిపోయింది అది. ఇంత బలాన్ని వాళ్ళకి రాముడే ఇచ్చాడు ఒక రకంగా. కాబట్టి ఇప్పుడు 3వ సారి గెలిపించే బాధ్యత కూడా రాముడే భుజానికి ఎత్తుకుంటున్నాడు. రామజన్మభూమి వివాదం అలా మొదలై ఇప్పుడు రామాలయ నిర్మాణం జరిగి, అంటే ఒక విజయం సాధించినటువంటి శక్తులుగా వీళ్ళు జనంలోకి వెళ్ళబోతున్నారు. అందుకని 3వ ఎన్నికలో ఈసారి కూడా రాముడే అధికారం మోడీ గారికి అప్పచెప్తాడు. మోడీ కంటే భారతీయ జనతా పార్టీకి అప్పచెప్తాడు. భారతీయ జనతా పార్టీ మోడీని నాయకుడిగా ఎంపిక చేసుకుంటుందా, లేకపోతే మరెవరినైనా ఎంపిక చేసుకుంటుందా అనేది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మాట్లాడతారు వాళ్ళు. ఇది టోటల్గా రామ మందిర నిర్మాణం ద్వారా ఒక రాజకీయ శక్తి తీవ్రంగా లబ్ధి పొందటం అనేది మనం చూసాం. ఈ క్రమంలోనే వాళ్ళు మైనారిటీలను విపరీతంగా టెర్రరైజ్ చేయగలిగారు, దాన్ని కూడా చూసాం. మార్జినలైజ్ చేయగలిగారు, పక్కకు తోసేయగలిగారు. ఈ మొత్తం పరిణామం మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ముందు జరుగుతూనే ఉంది. కానీ ఆల్టర్నేటివ్ వాయిస్కి స్కోప్ లేకుండా కూడా చేయగలిగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళందరినీ తన హక్కును చేర్చుకునే ప్రయత్నం కంటే కూడా తాను కూడా మోర్ హిందూగా కనిపించే ప్రయత్నం చేస్తోంది. రాహుల్ గాంధీ గారు కనిపించిన గుడికల్లా వెళ్ళటం మొదలుపెట్టాడు ఆ మధ్య. ఎందుకంటే నేను కూడా మోర్ హిందూగా కనిపించాలనే తాపత్రయం ఆయనలో ప్రవేశించింది, అది వికటిస్తోంది అనేది అర్థమైన తర్వాత ఇప్పుడు ఆపాడు. లాస్ట్ ఎలక్షన్లో ఆ ప్రయత్నం చేసి ఇప్పుడు ఆపాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ప్రభావవంతంగా ఉంటుంది అని అనుకోలేము. ఇలా రామాలయ నిర్మాణం ద్వారా ఇప్పుడు భారతీయ జనతా పార్టీని 3వ సారి ఎన్నిక చేసే, అంటే 3వ సారి అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాముడి మీద మోపారు. రాముడి బాధ్యతను ఏ మేరకు నిర్వహిస్తాడు, ఏ మేరకు మళ్ళీ మోడీ గారిని అధికారంలోకి తీసుకొస్తాడు, మోడీ అని చెప్పలేం కానీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురాగలడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే
తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది బలంగానే. కాంగ్రెస్ పార్టీ బీజేపీని తోసిరాజు అనే పరిస్థితి అయితే కనిపించడం లేదు. డెఫినెట్గా హ్యాట్రిక్ అంటే కేసీఆర్ మిస్ అయిన హ్యాట్రిక్ మోడీ కొట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.